కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు పెద్దలు సోదరులు యువ నాయకులు ఉత్సాహవంతులు కోదాడలోని యువశక్తిని మూటగట్టుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అడుగుపెడుతున్న యువ నాయకులు ఉత్సాహవంతులు అన్న బొల్లం మల్లయ్య యాదవ్ గారికి గౌరవనీయులు గౌరవనీయులు పెద్దలు పెద్దల సభలో మొన్ననే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బడుగుల బిడ్డగా అడుగుపెట్టిన సోదరులు బడుగు లింగయ్య యాదవ్ గారికి గౌరవనీయులు కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు సోదరులు కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు పెద్దలు చందర్రావు గారికి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు ఎర్నేని బాబు గారు సిద్ధయ్య గారు వేదికపైన ఆసీనులైన కోదాడ నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులు వాళ్ళు ఎవరు కనబడతలేరు వాళ్ళని ఏం చేసిండ్రు మీరు చుట్టుముట్టిండ్రా మీరు దిగుతే వాళ్ళు కనబడతారు ఉన్నారా పాత్రికేయ మిత్రులకి కార్యక్రమానికి మరి ఆంధ్ర సరిహద్దు అయిన కోదాడ నుంచి విచ్చేసిన మా అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొంతమంది అక్కడ మిగిలిపోయారా? ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా కోదాడ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమనే మాట నాకు అనిపిస్తా ఉంది. తెలంగాణ భవన్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోనేమో రోజుకు వేలాది మంది యువ సైనికులు చేరుతూ ఉన్నారు. అదే ఈరోజు మన ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కేమో గేట్లకు తాళం పెట్టుకొని బయట బౌన్సర్లను కాపలాగా పెట్టుకొని ప్రైవేటు సైన్యాన్ని కాపలాగా పెట్టుకొని ఈరోజు తలుపులు బద్దలు కాకుండా వాళ్ళ అవినీతి కోటలు కూలకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శాసనసభ రద్దయింది. అదే రోజు అదే మధ్యాహ్నం మన నాయకుడు కేసీఆర్ గారు 105 మంది అభ్యర్థులను ప్రకటించి వెంటనే యుద్ధరంగంలోకి అడుగుపెట్టడం జరిగింది ప్రజల ఆశీర్వాదం కోసం. మరి మన మిత్రులు రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ దాదాపు 70-75 రోజులుగా వస్తూ ఉంది. ఈ 70-75 రోజుల్లో కనీసం సీట్లు పంచుకోలేక కనీసం ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తేల్చుకోలేక అసమర్థులుగా ఈరోజు కనీసం వారి మధ్యన 4 పార్టీలు 4 నాయకుల మధ్యనే వ్యవహారాన్ని తేల్చుకోలేకపోతూ ఉన్నారు. మరి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సీట్లు పంచుకోవడం చేతగాని ఈ అసమర్థులు రేపు పొరపాటున అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రాన్ని ఎట్లా నడుపుతారో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అక్కడ కాంగ్రెస్ పార్టీలో అక్కడి నాయకులు ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు నిన్న మాట్లాడిన మాటలు కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఢిల్లీ నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా పంపించిన పెద్ద మనిషి ఇక్కడ 35 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి తన జీవితం మొత్తాన్ని దారపోసి సేవ చేసిన ఒక బలహీన వర్గాల నాయకుడిని అడిగిన మాట ఏంది? 3 కోట్ల రూపాయలు ఇస్తే టికెట్ ఇస్తా, 3 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తా. ఇది ఒక నాయకుడి వరస. ఉస్మానియా విద్యార్థులను పావులుగా వాడుకొని ఆనాడు ఉద్యమంలో హింసించి నానా రకాల చిత్రవద చేసి ఇబ్బంది పెట్టి ఈరోజు ఒక్క ఉస్మానియా విద్యార్థి కూడా టికెట్ ఇవ్వని ఏకైక పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ.
ఉస్మానియా విద్యార్థులు పోయి టికెట్లు అడిగితే ఎన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర, ఎంత ఖర్చు పెడతావు అని చెప్పి వాళ్ళని ఎద్దేవా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాల నాయకులను అనగదొక్కి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉనికి లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏ కుట్రలైతే చేస్తూ ఉన్నదో ఆ కుట్రలను గమనించిన తర్వాతనే కేసీఆర్ గారు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి ఫోన్ చేసి మీరు రండి తమ్ముడు, మీరు రండి, మీరు రండి, బలహీన వర్గాలకు బలమైన గొంతుకగా నేనుంటా, మీరు నాతో నడవండి, కలిసి ప్రయాణం చేయండి అని చెప్పి వారిని ఆహ్వానించడం జరిగింది. ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 3 కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్న అర్భకులు అసమర్థులు పొరపాటున రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అవసరమైతే చంద్రబాబు నాయుడుకు మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినా పెడతారు ఈ నాయకులు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరినీ కూడా. తెలంగాణ పోరాటమే, తెలంగాణ రాష్ట్రమే ఒక అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం. ఈ పోరాటంలో మనం కోరుకున్నది స్వయం పాలన. మన గడ్డ మీద పుట్టిన భూమి పుత్రులు, మన నాయకులే ఈ ప్రాంతాన్ని నడపాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోవాలి, ప్రగతి రథచక్రం ఏదైతే సాగుతున్నదో ఆగకూడదు అనే తపనతో మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే నిజంగా శోచనీయం. గాంధీ భవన్ ముందు బౌన్సర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు బౌన్సర్లు, ఆఖరికి ధర్నాలు చేసినా ఎక్కడ చేయాలి ధర్నాలు? ఢిల్లీలో ధర్నాలు. టికెట్ల కోసం పడిగాపులు పడేది అయితే ఢిల్లీలో, లేదంటే అమరావతిలో. ఇది వాళ్ళ పరిస్థితి. ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో, రేపు డిసెంబర్ 7 నాడు జరగబోయే ఎన్నికల్లో పొరపాటు చేసి అమరావతి కీలుబొమ్మలకో లేదా ఢిల్లీ తోలుబొమ్మలకు అధికారం కట్టబెడదామా, లేదా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడదామా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం పరిపాలించింది నిజంగా చెప్పాలంటే కేవలం 3 నెలలు మాత్రమే. 2014 జూన్ 2 నాడు ప్రభుత్వం ఏర్పడవచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండవచ్చు, కానీ మొదటి 7 నెలలు ముప్పు తిప్పలు పెట్టిండు నరేంద్ర మోడీ. కనీసం ఒక సంతకం పెట్టకుండా, ఒక్కటంటే ఒక సంతకం పెట్టకుండా అధికారుల విభజనకు సంబంధించి, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విభజనకు సంబంధించి ఒక సంతకమే పెట్టకుండా, సైదిరెడ్డి గారు కూర్చోండి, వారిని కూర్చోనండి, మన హుజూర్ నగర్ అభ్యర్థి సైదిరెడ్డి గారికి ఒక్క సంతకం పెట్టకుండా నరేంద్ర మోడీ గారు ఆనాడు 7 నెలల పాటు ఆనాడు సతాయించడం జరిగింది. తదనంతరం 9 నెలల ముందే మనం ఈరోజు ఎన్నికలకు పోయినాం. తద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కేవలం 3 నెలలు మాత్రమే మనం పరిపాలించినాం. మరి ఈ 3 నెలల కాలంలోనే చాలా కార్యక్రమాలు, తెలంగాణ వ్యాప్తంగా ఉండే చెరువులు బాగు చేసుకునేదానికి మిషన్ కాకతీయ, ఇంటింటికి తాగునీరిచ్చే మిషన్ భగీరథ, 1 కోటి ఎకరాలకు సాగునీరిచ్చే సంకల్పంతో ప్రారంభించిన కాళేశ్వరం సీతారామ పాలమూరు ఎత్తిపోతల పథకాలు, 24 గంటల కరెంటు రైతులకి దేశంలో ఉచితంగా వ్యవసాయానికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అది మాత్రమే కాదు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి రైతు బంధు రైతు బీమా లాంటి ఆదర్శవంతమైన కొత్త పథకాలు పెట్టి వ్యవసాయం దండగ కాదు పండుగ అని చేసి చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే మీ అందరితో నేను కోరేది ఒకటే, కేవలం 3 నెలల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మాదిరిగానో లేదా తెలుగుదేశం పార్టీ మాదిరిగానో వాళ్ళకు ఒక దాదాపు 40 ఏళ్ళ అవకాశం ఇచ్చినారు, 50 ఏళ్ళు ఇచ్చినారు, తెలుగుదేశం పార్టీకి 17 ఏళ్ళు ఇచ్చినారు. ఇద్దరి మధ్యలోనే 67 ఏళ్ల కాలం గడిచిపోయింది తెలంగాణ ప్రాంతానికి. మరి మీరు ఆలోచించామని నేను కొడతా ఉన్నా. 67 ఏళ్ళ వాళ్ళ పాలన మీ ముందున్నది, 4 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలన మీ ముందే ఉన్నది. కోదాడలో ఈసారి జరిగే ఎన్నికల్లో తప్పకుండా కోదాడ బిడ్డలు ఒక్క విషయం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మొన్నీ మధ్యనే ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఒక పాట ఉన్నది,
సినిమాలో ఒక ఊళ్ళో పంచాయతీ ఎన్నిక జరుగుతూ ఉంది. పంచాయతీ ఎన్నిక జరుగుతూ ఉంటే ఆ సినిమాలో హీరో అంటాడు, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా అంటాడు. ఈరోజు కోదాడలోని నాగన్నలు, శశిధరన్నలు, మల్లన్నలు, చందరన్నలు, బాబన్నలు అందరన్నలు తెలుసుకోవాలా. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, పోయిన ఎన్నికల్లో తలపడ్డ ముగ్గురు ఈరోజు ఒకటే వేదిక మీద ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు, శశిధర్ రెడ్డి గారు, ఎర్రనేని బాబు గారు, ముగ్గురు ఒకరి మీద ఒకరు పోటీ పడ్డవాళ్ళు. ఇవాళ అందరూ ఒక గట్టు మీదకి వచ్చినారు. ఆలోచించవలసిన అవసరం వచ్చింది కాబట్టే ఒక గట్టు మీదకి, ఒక వేదిక మీదకి, గులాబీ జెండా నీడలోకి అందరం కూడా వచ్చినాం. కోదాడలోని ఆగండ్రా నాయన మిల్లుల్లింది, నాకు గొంతు పోయింది ఇక్కడ ఆగు. కోదాడలోని మల్లన్నలు, శశిధర్ అన్నలు, చందర్రావు అన్నలు, ఇవో మా లింగన్నలు అందరూ ఆలోచించాలా. ఏం ఆలోచించాలా? ఏ గట్టు మీద ఉందా ఆలోచించాలా. ఆ గట్టునేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి? 3 కోట్ల రూపాయలు కారులో కాల్చుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ గట్టు మీద 3 కోట్ల రూపాయలతో కారులో కాలిపోయిన నోట్లతో దొరికిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మరి ఈ గట్టు మీద ఎవరున్నారు? ఇగో ముగ్గురు నాయకులు. ఈ గట్టు మీద ఈ ముగ్గురు నాయకులు, మాజీ శాసనసభ్యుడు చందర్రావు గారు, అందరూ ఒకటే దగ్గర. ఆ గట్టు మీదేమో కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నాయి. ఈ గట్టు మీద అడగకుండానే 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన కేసీఆర్ గారు ఉన్నారు. ఆ గట్టు మీద సంక్షోభం ఉన్నది. ఈ గట్టు మీద పేద ప్రజల సంక్షేమం ఉన్నది. ఆ గట్టు మీద అధోగతి ఉన్నది. ఈ గట్టు మీద ప్రగతి ఉన్నది, పురోగతి ఉన్నది. ఆ గట్టు మీద రైతును కాల్చక తిన్న రాబందులు ఉన్నారు. ఈ గట్టు మీద రైతుకు 8,000 రూపాయలు ఇచ్చిన రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నారు. ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలా? కాంగ్రెస్ వాళ్ళకి బీఫామ్లు కావాలంటే ఢిల్లీకి పోవాలా? కాంగ్రెస్ వాళ్ళు బాత్రూమ్కు పోవాలంటే ఢిల్లీకి పోవాలా? అది వాళ్ళ పరిస్థితి. ఈ దేశంలో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ వల్ల లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఆ ఎయిర్లైన్ వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఈ ప్రజలు మాత్రం బాగుపడలేదు. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, మీ అందరిని ఆలోచించమని కోరేది కూడా ఒకటే. పొరపాటున, ఒక నిమిషం అనుకుందాం, పొరపాటున ఈ మాయా కూటమి అధికారంలోకి వచ్చిందే అనుకో, ఎవరు వాళ్ళ నాయకుడు? రాదు, నాకు కూడా తెలుసు. నాకు కాదు, అది కాదు, రాదు కాదు, రాదన్న విషయం చంద్రబాబు నాయుడికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలుసు. బయటికి ఏదో బయటికి డైలాగులు కొట్టేది. ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థుల మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు గొర్రెని కట్టేసినట్టే, అంతే తప్ప ఏం లేదు. ఎందుకంటే ప్రజల మూడ్ ఎట్లుందో, ప్రజల ఆలోచన ఎట్లుందో అందరికీ స్పష్టంగా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం, కొట్టేస్తాం చేసేస్తాం అనుకుందాం. ఒక్క నిమిషం నిజంగానే వాళ్ళు వచ్చిర్రు అనుకో. ఎవరు వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి? ఎవరన్నా ఉన్నారా ఒక్కడు? ఎవడో ఎవరికో తెలియదు. 40 మంది ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రే. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రే, జానారెడ్డి గారు ముఖ్యమంత్రే, దామోదర్ రెడ్డి ముఖ్యమంత్రే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రే. ఇంకెవరన్నా మిస్ అయినా నేను మీ జిల్లాలో? ఇంకో 5-6 ఉన్నారు మీ జిల్లాలోనే. 4 ఉన్నారు మొత్తం తెలంగాణలో, 40 మంది ఉన్నారు. తప్పిదారు వీళ్ళు అధికారంలోకి వస్తే రేపు ఏం చేయాలా? 60 నెలల్లో 40 మంది ముఖ్యమంత్రులు అంటే నెలన్నరకు ఒకడు. అది కూడా ఎట్లా డిసైడ్ చేయాలా? పిల్లలు కుర్చీలేసి ఆడతారు చూడు, కుర్చీలాట. ఆ కుర్చీలేసి దాని చుట్టూ ఉరికిపియాలా? ఉరికిపిస్తే మ్యూజిక్ బంద్ కాగానే కూసోవాలా దబ్బుకున. అందుకే మళ్ళీ ఆ ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యేది ఎక్కడ? ఢిల్లీలో ఒక బంద్ కవర్లో, బంద్ లిఫాఫాలో, సీల్డ్ కవర్లో ఒకరిని పెడతారు. ఆయన ఎగురుకుంటూ హైదరాబాద్కి వస్తాడు. గాంధీ భవన్లో కవర్ జింపంగానే వాళ్ళకెళ్ళి బయటికి దుంకుతాడు. ఎవరు? సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు కోదాడలో ఉండే మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు ఆలోచించాలా. తెలంగాణకు సీల్డ్ కవర్ సీఎం కావన్నా, సింహం లాంటి కేసీఆర్ కావాలా మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణ మట్టిలో పుట్టి ఈ ప్రాంత ఆత్మగౌరవ బావుటాను
జాతీయ స్థాయికి హిమాలయాల స్థాయికి ఎగరవేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు దమ్మున తెలంగాణ మట్టి బిడ్డ కేసీఆర్ గారు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డిలాగా కారులో నోట్లు గాల్చుకోలేదు, లేదా కాంగ్రెస్ నాయకుల మాదిరిగా ఢిల్లీ నాయకుల మాదిరిగా టికెట్లు అమ్ముకోలేదు, పదవులు అమ్ముకోలేదు, దరిద్ర గొట్టు పనులు చేయలేదు. నిలబడితే నిలబడి అవసరమైతే ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకొని వచ్చిండు. వచ్చిన తెలంగాణలో ఈరోజు చేయగలిగితే రైతులకి, పేదలకి, మహిళలకి, మా అక్క చెల్లెలందరికీ మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు 450 పథకాలు ఉన్నాయి. మీ అందరితోనే నేను కోరేది ఒకటే, మనం 117 స్థానాలు ప్రకటించుకున్నాం, కోదాడ ముషీరాబాద్ మాత్రమే ప్రకటించుకోవాల్సి ఉంది. ఇంకా ఈ యుద్ధంలో ఓపిక, ఈ యుద్ధంలో ఇంకా 25 రోజుల సమయం ఉంది. మీ అందరితో నేను కోరేది ఒకటే, మనము ఐకమత్యంగా ఉంటే, కలిసి కొట్లాడితే అవతలి వాడు ఎవడైనా దిమ్మ తిరిగే విధంగా కొట్టేదానికి అవకాశం ఉంది. అవతల వాళ్ళు ఎవరైనా కొట్టేదానికి అవకాశం ఉంది. మన ఐకమత్యం చెదిరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గతంలోనే ఈ అనైక్యత వల్లనే ఆ నియోజకవర్గంలో కోదాడులో దెబ్బతిని ఉన్నాం. ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూడవలసిన బాధ్యత ఈ వేదిక మీద ఉండే నాయకులందరికీ కూడా ఉన్నది. ఎందుకంటే కోదాడులో ఈసారి గులాబీ జెండా ఎగరాలి అంటే మన సొంత ఎజెండాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. నాయకులుగా మనకుండే వ్యక్తిగతమైన ఎజెండాలు, మనకుండే వ్యక్తిగతమైన కాంక్షలు అవన్నీ కూడా పక్కన పెట్టి కలిసి కట్టుగా కదం తొక్కితే 100% కోదాడ మీద గులాబీ జెండా ఎగిరేది ఖాయమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా బలహీన వర్గాలకు బలమైన గొంతుకై టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు లింగయ్య యాదవ్ గారిని, అదే రకంగా బూర నరసయ్య గౌడ్ గారిని, నోముల నరసింహయ్య గారిని ఏ రకంగానైతే మీ జిల్లాలో మరి అభ్యర్థులుగా ప్రజల దగ్గరికి పంపినారో, తప్పకుండా అన్ని బలహీన వర్గాల వివిధ కులవృత్తులు కానీ వివిధ వర్గాలు కానీ వారందరికీ కూడా బలమైన గొంతుకై తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి కేవలం 12 గంటల సమయంలో, నిజంగా కూడా కేవలం 10-12 గంటల సమయంలో వేలాదిగా తరలి వచ్చిన మీ అందరి స్ఫూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.